అసలు బాహుబలి వాటర్ ఫాల్స్ కి చేరాలంటే కంప్లీట్ గా పైకి వెళ్ళాలన్నమాట. కొంతమంది ఏంటంటే సగం వరకు వెళ్ళొచ్చేస్తూ ఉంటారు. పూర్తిగా చూడాలంటే కనుక పైన 3 స్టెప్స్ ఉంటాయి. ఫస్ట్ ఒక డేంజర్ స్పాట్ ఒకటి ఉంటుంది, అక్కడ లోపలికి వెళ్ళనవరు. అందులో చాలా మంది సుమారుగా 70 అబవ్ మెంబర్స్ వరకు వాటర్ ఫాల్స్ ఇదైన తర్వాత చనిపోయారు. అక్కడ ఉంటారు కానీ మనుషులు ఉంటారు చూసుకోవడానికి. ఆ పైన ఇంకో 2 స్టెప్స్ ఉంటాయన్నమాట. ఆ పై లాస్ట్ స్టెప్కి వెళ్ళిన తర్వాత ఈ కష్టమంతా మర్చిపోతారనమాట. ఎంత బాగుంటుందంటే అసలు అక్కడి నుంచి రావాలనిపించదు, అంత బాగుంటుంది అనమాట. నా పేరు శివమణి. ఇక్కడ నేను ఒక 7 సంవత్సరాల నుంచి షాప్ పెట్టుకున్నాను, హోటల్ కూడా పెట్టానండి. ఇక్కడ నుంచి ఒక 3 KM వాటర్ ఫాల్స్ ఉంటుందండి. ఒక 2 KM వరకు వెహికల్స్ అన్నీ వెళ్తాయి. ఒక 1 KM మట్టుకి పైకి నడుచుకుంటూ వెళ్ళాలి. తర్వాత మీకు వాటర్ బాటిల్ కానీ కూల్ డ్రింక్స్ కానీ బిర్యానీ కానీ ఏమైనా కావాలంటే ఈ షాప్ దగ్గర తీసుకోవాలి, ఇంకెక్కడ దొరకవు. నేను మీ రూపా సంతోష్. యాక్చువల్గా ఇప్పుడు నాకు ఈరోజు సండే, వేరే పనిన్నా కూడా మీకు ఈ వాటర్ ఫాల్స్ ఖచ్చితంగా చూపించాలనే ఉద్దేశంతో మా ఫ్రెండ్స్ అంతా బయలుదేరుతున్నారని చెప్పేసి నేను కూడా బయలుదేరి వచ్చాను. చాలా అంటే చాలా 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 బాగుంటుంది అన్నమాట. వచ్చినప్పుడు వెళ్ళినప్పుడు కూడా చాలా థ్రిల్ ఫీల్ అవుతారు. ఎలా అంటే ఇంకా జర్నీ కానివచ్చు, పైన వాటర్ ఫాల్స్ కానివచ్చు, పైన వాటర్ ఫాల్స్ కానివచ్చు మొత్తం టోటల్గా. ఇంకా రూట్ కూడా ఎలా ఉంటుందంటే ఆల్మోస్ట్ మొత్తం ఫారెస్ట్ అన్నమాట. చూసారా మొత్తం ఫారెస్ట్లో ఉంటుంది, రూట్ కూడా అంతే దీనిగా ఉంటుంది అన్నమాట. సుమారుగా ఇలాంటి దాంట్లో ఒక 1 అవర్ దగ్గర 40 మినిట్స్ 45 దగ్గర దగ్గర ఆల్మోస్ట్ 1 అవర్ దగ్గర జర్నీ ఉంటుంది ఇలాంటి వాటిలో. అలా ఎవరైనా వచ్చేలా ఉంటే కనుక ఖచ్చితంగా రండి, చాలా అంటే చాలా బాగుంటుంది. కానీ బాగా కొంచెం కష్టం అవుతుంది, కానీ చివరికి వెళ్ళేసరికి ఆ పైన బాహుబలి వాటర్ ఫాల్స్ అనే లొకేషన్కి వెళ్ళేసరికి ఏంటంటే ఈ కష్టం అంతా కూడా పడ్డారు బల్లు పడిపోతుంది అనమాట. ఇలా ఉంటుంది. బల్లెలో పడిపోతుంది. చూసారా నా బండి పడసాడు. ఇప్పుడు ఏంటంటే ఈ బైక్లు వెహికల్స్ అనేవి ఎంతవరకు వెళ్తాయో ఆ ప్లేస్కి వచ్చామన్నమాట. ఇంకెక్కడి నుంచి సుమారుగా 1 KM 1.5 KM నడిచి వెళ్ళాలి. ఇంకో బైక్లు ఇక్కడ పార్క్ చేసుకొని ఇంకెక్కడి నుంచి అంతా బైవాక్ అనమాట. ఇలానే ఉంటుంది రోడ్డు అంతా కూడా. అదే రోడ్డు అంటే ఇంకదే రోడ్డు. ఆ చుట్టూ కొండలు కనిపిస్తున్నాయి కదా, ఇలాంటివి అలాగా 2-3 స్టెప్స్ ఎక్కాలన్నమాట. ఆమె స్టెప్స్ అనేవి ఈ మధ్యన పడ్డాయి. అంతకుముందు అంతా రాళ్ళు గుట్టలు, రాళ్ళు రప్పలు అలానే ఉంటాయన్నమాట. ఫస్ట్ మనం బైక్ పార్క్ చేసుకొని కొంచెం ముందుకెళ్ళాక ఇగో ఇది ఇది తగులుతుంది అనమాట, ఈ గడ్డ తగులుతుంది. అదే ఇది వాటర్ ఫాల్స్ వాటరే, పైన వాటర్ ఫాల్స్ వస్తుంది. ఆ వాటరే మనకి ఇక్కడ స్టార్టింగ్లో ఆ ఏర్ దాటాలన్నమాట. కొంచెం వాటర్ తగ్గింది, ఇంతకుముందు ఎక్కువగానే ఉండేది. అది దాటిన తర్వాత కొంచెం దూరం నడిచి ముందుకు వస్తే ఇగో స్టెప్ 1 అనమాట. ఇక్కడ ఏంటంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇందాక ఏర్ దాటి కొద్ది దూరం నడిచిన తర్వాత ఈ డేంజర్ స్పాట్ అనేది వస్తుంది అనమాట. ఇక్కడ మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. జస్ట్ ఫోటోలు అవి తీసుకోవడానికి ఓకే. ఇక్కడ నుంచి మళ్ళీ కొద్ది దూరం పైకి వెళ్ళాలన్నమాట. ఇక అక్కడ నుంచి రూట్ అంతా కూడా ఇలానే ఉంటుంది. ఇక్కడ ఏంటంటే మా ఫ్రెండ్స్ అందరం సుమారుగా 9 మంది వచ్చాం. అందరిలో బాగా పెద్ద చదువు నేనే అనమాట. 9వ తరగతి చదువునాడు, మిగతా అంతా కుర్రాళ్ళంతా ఇంజనీరింగ్ డిగ్రీలు అన్నీ అందరూ బాగానే చదువుకున్న వాళ్ళు, అంత పెద్ద చదువుకున్న వాళ్ళే. కానీ ఏంటంటే ఇంతమంది 9 మంది తల్లిదండ్రులు కూడా ఓన్లీ వ్యవసాయం అనమాట. అలా నడుచుకుంటా స్టెప్ 2కి వచ్చామన్నమాట. ఇదిగో ఇక్కడ అనేది ఏంటంటే ఇది స్టెప్ 2. ఇందాక ఫస్ట్ డేంజర్ స్పాట్ అనేది చూసాం కదా, అది 1, ఇది 2 అనమాట. ఇక్కడ కూడా వాటర్ఫాల్ ఉంటుంది, చిన్నది కాదు, ఆ దగ్గరికి వెళ్ళలేము. ఇది అసలు మెయిన్ అనమాట, బాహుబలి వాటర్ ఫాల్స్, సరియా వాటర్ ఫాల్స్, వాలాబు వాటర్ ఫాల్స్ అని కూడా అంటారనమాట. వీటిని ఎక్కువ మంది ఏంటంటే అందరూ ఈ బాహుబలి వాటర్ ఫాల్స్ అని అంటారు. నిజంగా అక్కడి నుంచి అలా దగ్గరికి చేరుకున్నాం. అక్కడ కొండల మీద గుట్ల రాళ్ళ మీద బ్యాగ్లో అవన్నీ పెట్టుకొని పూర్తిగా షార్ట్తో కుర్రాళ్ళందరే ఫుల్గా మామూలే అనమాట. అందులోకి దిగి సుమారుగా 2 గంటలు అందులోనే ఉండిపోయాం, 2-2.5 గంటలు.
అసలు రావాలనిపించలేదు. ఫస్ట్ దిగినంటే ఏంటంటే కొంచెం చలేసింది, కానీ ఒక్కసారి లోపలికి దిగిన తర్వాత ఎంత బాగా ఎంజాయ్ చేశామంటే, మేము చాలాని చాలకి పిక్నిక్ కానీ అక్కడికి కానీ ఇక్కడికి కానీ తిరిగాం, కానీ ఇంత బాగా ఇంత ఎక్కువసేపు వాటర్ ఫాల్స్లో ఎంజాయ్ చేసింది ఇక్కడే. ఎంత బాగుందంటే ఇంకా ఇప్పుడు ఏంటంటే వాటర్ లెవెల్ కొంచెం తగ్గింది, ఇంకా ఫుల్గా వస్తుంది, ఇంకా చాలా బాగుంటుంది. ఇక మధ్యలో గ్యాప్ ఉంది కదా, ఆ గ్యాప్లో గ్యాప్ కూడా ఇది మొత్తం ఫుల్గా ఉంటుంది అన్నమాట. ఎందుకంటే ఈ మంతలో వర్షాలు కొంచెం లేకపోవడం దానివల్ల దీనివల్ల ఏంటంటే కొంచెం వాటర్ తగ్గింది, కానీ అక్కడ వాటర్ పని దగ్గర కూడా చిన్న పొలంలాగా చాలా బాగుంటుంది అన్నమాట. అంత నీట్గా ఎక్కడికి జారిపోవడం, అది దిగినప్పుడు ఏంటంటే కొంచెం జాగ్రత్తగా దిగాలి, రాళ్ళు కొంచెం జారుతుంటాయి, అవి కేర్ఫుల్గా చూసుకుంటారు. సరియా వాటర్ఫాల్ విశాఖపట్నం జిల్లా దేవరాపల్లి మండలం, దీన్న బాహుబలి వాటర్ఫాల్స్ అని కూడా అంటారు. చాలా అంటే చాలా చాలా చాలాగా ఎక్సలెంట్ ఉంది. కాదు చాలా చాలా కష్టపడ్డాం, కానీ ఆ కష్టం అంతా పోతుంది వచ్చాక చాలా అంటే చాలా అంత బాగుంది. ఒక్క నిమిషాలుకేంటంటే ఎంతలా ఎంజాయ్ చేసామంటే ఇంకా చిన్న పిల్లలు అయిపోయాను అన్నమాట. ఆల్మోస్ట్ ఇప్పుడు వచ్చిన వాళ్ళు అంతా కూడా నాకన్నా చిన్నోళ్ళే, కానీ నేను కూడా ఏంటంటే నాకు పెళ్ళైంది, ఇద్దరు పిల్లలు ఉన్నారన్న ఇది మర్చిపోయి చిన్న పిల్లలాగా అందరికన్నా ఎక్కువగా అందులో గింతలు వేసుకొని స్నానం చేసి ఇంకా పూర్తిగా అంటే ఎవరైనా సరే ఆటోమేటిక్గా కొన్ని 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 నేచర్లు అలాగా చిన్నపిల్లలు చేసేస్తాయి అన్నమాట. అలాగే అందులో మేము అంటే వచ్చిన వాళ్ళంతా కూడా అందులో అలాగే ఉండిపోతుండేవారు అనమాట. కానీ ఏంటంటే ఒకటి గుర్తు పెట్టుకుంటే ఆటోమేటిక్ బయటకు వస్తాం, అమ్మ మళ్ళీ ఇంత దూరం చాలా దూరం వెళ్ళాలి కదా అనేసి ఇక్కడ ఏంటంటే మళ్ళీ సాయంత్రం 5 దాటితే మళ్ళీ ఎవరిని ఉండనివ్వరు. సాయంత్రం 5 దాటితే అంతా ఫారెస్ట్ ఏరియా కదా, 5 దాటితే మళ్ళీ అందరినీ బయటకు పంపి బయటకు వచ్చి బయటికి వెళ్ళిపోవాలి, ఇంకా అక్కడ ఉండడానికి లేదనమాట. కానీ ఏంటంటే చాలా అంటే చాలా బాగా మనస్ఫూర్తిగా ఎంజాయ్ చేయొచ్చు, కానీ ఏంటంటే మంచి లొకేషన్ చూడొచ్చు అనమాట. చాలా అంటే చాలా బ్యూటిఫుల్ లొకేషను మనం చూడొచ్చు ఈ బాహుబలి వాటర్ఫాల్స్ అనేది. ఇందులో ఏంటంటే చాలా హైట్ నుంచి ఒకటి వస్తుందేమో, మంచి ఫోర్స్తో వస్తాయి. ఇంకా అలాగా లోపల చిన్న బండలు ఉంటే ఇలా ఇప్పుడుగా ఈ గాల్ఫ్ స్టేషన్ అంతా కూడా మా స్నేహితులే. అంటే ఇప్పుడు ఉన్న వాళ్ళందరికన్నా నేను సీనియర్ అనమాట, కాకపోతే మంది ఏంటంటే వాళ్ళు అక్కడే అయిపోయింది హై స్కూల్ దగ్గరే. అక్కడ వాటర్ఫాల్స్ వాటర్ పడింది, ఆ వాటర్ఫాల్స్ దగ్గర లొకేషన్ కూడా గుహలాగా, ఆ లోపలికి చిన్న గుహలా ఉంటుంది, అక్కడ కూడా చాలా బాగుంటుంది. ఏంటంటే చిన్నపిల్లలు తీసుకొని కూడా దిగిపోతున్నారు చాలామంది. ఇంకేంటంటే సెల్ సిగ్నల్ కూడా 0 అన్నమాట. చాలా అంటే చాలా సేపు ఉన్నాం అక్కడ, సుమారుగా 2 అవర్స్ ఉన్నాం అందులోనే. 2 అవర్స్ నుంచి ఇంకా మళ్ళీ ఇంటికి వెళ్ళాలంటే చాలా దూరం వెళ్ళాలి కదా, లేట్ అవుతుంది కదా, అందుకని ఇంకా అలాగా బయలుదేరుతాం. బాహుబలి వాటర్ఫాల్స్ దీనికి 3 పేర్లు ఉన్నాయి. సరియా వాటర్ఫాల్స్ అంటారు, బాహుబలి వాటర్ఫాల్స్ అంటారు, తర్వాత వాలాబు వాటర్ఫాల్స్. ఇది వచ్చేసి విశాఖపట్నం జిల్లా దేవరాపల్లి మండలం. దేవరాపల్లి వచ్చాక దేవరాపల్లి నుంచి సుమారుగా 10 కిలోమీటర్ల వరకు ఉంటుంది, కానీ కొంచెం కష్టపడాలి, కానీ చాలా అంటే చాలా 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 బాగుంటుంది. ఈ సరియా వాటర్ఫాల్స్ అయిపోయిన తర్వాత ఆల్రెడీ మేము ఇంతకుముందు ఇక్కడ వీడియో తీసుకున్న రూప నేను కూడా ఏంటంటే మరిగో మా స్నేహితులంతా కూడా ఇక్కడ చూడలేదు ఎందుకు, నేనైతే వచ్చాను కానీ సరే వాటర్ ఫాల్స్ చూసుకొని ఇది కూడా వెళ్ళి దారిలో కొంచెం 2 కిలోమీటర్స్ వెళ్తే సరిపోతుందనేసి ఇది కూడా పనిలో పని చూసుకుందాం అని చెప్పేసి ఇలా వచ్చాం అనమాట. వాళ్ళు ఏంటంటే ఆల్మోస్ట్ మేము అక్కడ వేరే చిన్న లొకేషన్ కనబడితే అక్కడ డ్రాప్ అయ్యి అంతా తిరుగుతారు మాట్లాడాను కదా, మా వాళ్ళు ఏంటంటే ఆల్రెడీ అక్కడ చివరికి వెళ్ళిపోయారు.
బాగా తగ్గింది. ఇంతకు ముందు వచ్చిన దాని మీద ఏంటంటే ఇప్పుడు వాటర్ కూడా చాలా తగ్గింది. ఇప్పుడైతే వాటర్ చాలా ఫుల్గా ఉండేది. చాలా చాలా ఫుల్గా ఉండేది. ఏంటంటే ఇది కూడా దేవరపల్లి. దేవరపల్లి నుంచి చిన్న మట్టి రోడ్డు ఒకటి ఉంటుంది అనమాట. అక్కడికి వచ్చాక ఏంటంటే ఇది రైవాడ రిజర్వాయర్. ఒకవేళ వచ్చేలా ఉంటే కనుక రెండు వీడియోస్ కూడా నచ్చింది నాకు. వీడియోస్ అలవాటు అయితే వీడియో కెమెరా అడగకుండా రెండు లొకేషన్లు కూడా చూసి ఎంజాయ్ చేయొచ్చు. అంటే తొందరగా వచ్చేస్తే కనుక రెండు నాకు ఫీల్గా మళ్ళీ ఎంజాయ్ చేయొచ్చు. నేచర్ ఎంత బాగుందంటే చాలా ఆహ్లాదకరంగా. దీని పొడవు ఏంటంటే సుమారుగా ఈ రిజర్వాయర్ యొక్క పొడవు సుమారుగా 2.5-3 కిలోమీటర్ల దగ్గర ఉంటుంది అనమాట. ఇప్పుడు బండి మీద జర్నీ చేసుకొచ్చి చివరి